తెనాలి రామకృష్ణ లాగా నేను కూడా తెలివిగా ఒక కేస్ ని కాంప్రమైజ్ చేయబోతున్నాను. అవునా? మరి తెనాలికి ఉన్న తెలివితేటలు నీకు ఉన్నాయా? తెనాలికి ఉన్నవే తెలివితేటలు అనుకుంటే మరి నాకున్న తెలివితేటలకి నేనే అనుకోవాలి. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఆగాగాగు, నేను కూడా వస్తా. అక్కర్లేదు, ఆయనకి ఫోన్ చేశాను, సింగిల్ గా రమ్మన్నాడు. ఏంటీ సార్, పట్ట పగలే మందేస్తున్నారు? ఎనీథింగ్ స్పెషల్? మీరు రావడమే స్పెషల్, మ్యాటర్ ఏంటో చెప్పండి. ఒక అమ్మాయిని మీరు రెండో పెళ్లి చేసుకుని వదిలేస్తే ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టింది. ఒక ఆడపిల్లని మోసం చేయటం తప్పు కదా సార్? ఈ కేసు ని కాంప్రమైజ్ చేద్దామని వచ్చాను సార్. ఎలా చేస్తారు? కర్నూల్ కి అనుకున్న మీ 20 ఎకరాల పొలం ఆ అమ్మాయికి ఇచ్చేయండి. ఖర్చులకి ఓ 5 కోట్లు ఇచ్చేయండి. తనని నేను కాంప్రమైజ్ చేస్తాను. ఏయ్ అన్నా, మీరంతా కాసేపు బయటికి వెళ్ళండి. అలాగేనివ్వండి, నాకేం ప్రాబ్లం లేదు. అందరి ముందు రేప్ చేయండి, నాకు కొంచెం సిగ్గండి. సార్, మీరు నన్ను ఏమన్నా చేస్తే పెద్ద కేసు అవుతుంది. మీరు కాంప్రమైజ్ చేస్తారుగా. రండి. మంది అన్నప్ప ఎంత స్ట్రాంగ్ ఉండాదే, ఇట్టా దాతకి నీళ్ళు పోతాయబ్బా. ఇగో నీళ్ళు కలుపు రాబు. ఏమండి, ఎంతసేపు చదువుతుందో తెలుసా మిమ్మల్ని? సర్లేండి, ఒకసారి నవ్వారంటే నాలో ఉన్న స్ట్రెస్ అంతా దిగిపోతుంది. పర్లేదు, నవ్వండి. అర్రే ఏమండి, నవ్వండి. ఏం రావి, నవ్వట్లేదు? నాకోసం నవ్వండి. సారీ అబ్బే, ఈ అమ్మి నవ్వకపోతే నా టెన్షన్ పెరిగిపోతుండదు. ఏమండి, ఒక్కసారి నవ్వండి. ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి నవ్వండి లైట్గా. అడ్డే డే, గట్టి తగిలేసినది అబ్బి. ఏమండి, సరే నాకోసం నవ్వద్దు, కనీసం వాళ్ళ కోసం స్మైల్ ఇవ్వండి. అక్క నీ కాలు మొక్కుతానక్క, అక్క నీ కాలు మొక్కుతానక్క, బావ చంపేస్తున్నాడక్క, ఒకసారి నవ్వక్క. మేడం నవ్వండి మేడం, లేకపోతే సార్ చంపేసేలా ఉన్నారు మేడం. పోనీ నన్ను నవ్వమంటారా సార్? మా ఆవిడ కూడా నా నవ్వు చూసే పడిపోయింది సార్. మేడం నవ్వేసి సార్, మేడం నవ్వేసి సార్, థాంక్స్ మేడం. ఉంటారు సార్, మేడం నవ్వేసి సార్, సార్ సార్ బాయ్ సార్. కొడితే మళ్ళా అసలు బుద్ధిందా? నేను ఎవడమ్మన్నాడు ఇక్కడికి? నువ్వు తెలివైన దానివి కావు, మంచిదాని అంతే. అరే నీకేమైనాయితే నేనేమైపోవాలి, మా అమ్మ నన్నేమైపోవాలి? సివిల్ కేసులు కాంప్రమైజ్ చేయొచ్చే, క్రిమినల్ కేసులు కావు. ఆడికి రెండో పెళ్లి మాత్రమే కాదు, ఆడి మీద రేప్ కేసు, మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. ఆడితో క్రిమినల్స్ మస్ట్ బి పనిష్డ్, అర్థమైందా? దా పదా. చూసిన ప్రతిసారి నా బాడీలోని స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది.
స్ట్రెస్ పెరిగిపోతుంది. ఏ తెలియలేదు. నేను నీకు మాట చెప్పనా? చెప్పు. ఐ లవ్ యు. సార్ ఈ వీడియో చూసారా? తండ్రి ముందే ప్రియుడికి ముద్దు పెట్టిన కూతురు సార్. ఇక్కడ చూడండి, భలే ముద్దు పెట్టింది. చూడండి సార్, మనిషి చూపిస్తూ కొడతారేంటి సార్? ఐదు వేలు కొట్టండి సార్, నైట్ గా. ఏంటయ్యా, 2000 మొన్నే కదా ఇచ్చాను, 2 కేసులు పెట్టరా తర్వాత చూద్దాం సార్. చక్రవర్తి సార్ పిలుస్తున్నారు. సరే సార్, వస్తున్నా సార్. సార్ సార్ నమస్కారం సార్. నీ పేరు? నా పేరు దుర్గారావు సార్. నా కొడుకు పేరు తెనాలి రామకృష్ణ, ఇదే కోర్టులో లాయర్. వాడు కూడా మీ ఎంత లాయర్ కావాలని నా కోరిక సార్. పిచ్చుక గాల్లో ఎగురుతుంది, గద్ద కూడా గాల్లో ఎగురుతుంది, కానీ రెండు ఒకటి కాదు. నీ కొడుకు లాయర్ అయినంత మాత్రాన నాతో సమానం కాదు. అవును, నువ్వు గతంలో దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు కదా? అవును సార్. ఇప్పుడు చిన్న చిన్న లాయర్లకి చిన్న చితక కేసులు ఇప్పిస్తూ కమిషన్లు తీసుకుంటున్నావు, అంటే అదే బ్రోకర్ పనులు చేస్తున్నావు, అవును కదా? ఇట్స్ జస్ట్ వన్ మోర్ కన్ఫ్యూజన్. నీ ఇంట్లో నువ్వు ఒక్కడైనా లేకపోతే నీ భార్య పిల్లలు కూడా ఇలాగే బ్రోకర్ పనులు చేస్తున్నావు. అంత కోపం వచ్చిందా? నేనేం తప్పు చేశాను? కొట్టారు సార్. రే, నీ కొడుకు చుట్టూ నా కూతుర్ని తిప్పుకుంటూ ఉంటే నాకెంత కోపం రావాలరా? యో బ్లడీ. రెండు ఫ్యాన్లు వేసుకుంటే కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందని ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది. కుక్క కూడా ఏసీ పెట్టించే పరిస్థితి మాది. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు. అందుకే నీ కొడుకు కాంప్రమైజ్లు చేస్తూ నీ బ్రోకర్ పరంపరని కొనసాగిస్తున్నాడు. నా కూతురు వెనకాల నీ కొడుకును తిరగొద్దని చెప్పు. ఆయుష్ పెరుగుతుంది. నీ కొడుకును చంపాలని నాకు లేదు, కానీ వాడికి చావాలని ఉంటే నాకు అభ్యంతరం లేదు. నానా నానా, ఎప్పుడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ అని ఫీల్ అయిపోతుంటారుగా, బాగా రెస్పెక్ట్ మంది ఇచ్చాను మా నాన్నకి ప్రేమతో. ఏంటి కాస్ట్లీ మందిని ఫీల్ అవుతున్నావా? పెద్ద పెద్ద వాళ్ళు తాగేది బావా, చెప్పాయనికి. ఏంటందరు ఒకలా ఉన్నారు? నీ వల్ల నాకు మర్యాద వస్తుందనుకున్నాను, పోయింది. నాకెంత కోపం రావాలరా? యో బ్లడీ. ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది. తెనాలి ఆగరా. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు, బ్రోకరే అవుతాడు. తోట చాలా బాగుందే. మా నాన్నకి ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారు. అవునా? హాయ్ తెనాలి. రుక్మిణి, మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? బెంగళూరు హైవే పక్కన మామిడి తోటలో ఉన్నాడు. ఇప్పుడు వస్తున్నాను. హే తెనాలి, వస్తున్నాడు. తోటలు ఎవరు లేరు, జాగ్రత్త. ఎవరు ఉండకూడదనే కదా నువ్వు ముందు. ఓకే ఓకే ఓకే. తెనాలి, మీ నాన్న ఎక్కడ? లేడు. మరి ఇక్కడికి ఎందుకు పిలిచావు? ఈ తోట నీకు చూపిద్దామని. తొక్కల తోట ఎవరికి కావాలి? మీ నాన్న ఎక్కడ?
ఈ ప్రపంచానికి తెలిసి నేను వరలక్ష్మి గారి లాయర్ కానీ మావిడి తోటకు మాత్రమే తెలుసు నేను మీ లాయర్ నని ఒక పత్రికా జర్నలిస్ట్ ని ఎవరో చంపారని తెలియగానే అదిరిపోయే ప్లాన్ చేశారు జరిగిన మర్డర్ కేసులో వరలక్ష్మిని ఇరికించండి నేను ఆవిడ తరపున వాదించి ఆవిడకు శిక్ష పడేలా చేస్తాను నా చేత కేసు పెట్టిచారు ఆ కేసుకి మీ లాయర్ ని పెట్టారు చేయని హత్య వరలక్ష్మి చేసిందని చెప్పడానికి ఇద్దరు ఫాల్స్ విట్నెస్ ని క్రియేట్ చేశారు పూర్ వరలక్ష్మి ఓటమిని పక్కనే పెట్టుకొని గెలుస్తానని కలలుకంటో యు ఆర్ రైట్ ఆవిని మన క్రిమినల్ లాయర్ గారు సెసేమిరా గెలవనివ్వరు ఆ వరలక్ష్మికి శిక్ష పడేలా చేస్తాను ఎంటైర్ కర్నూల్లో మీకు తిరుగు లేకుండా చేస్తాను అలా చేస్తారనే కదా సార్ మీకు 70 ఎకరాల తోట ఇచ్చింది మనం ఈ కేసు గెలవాలంటే ఐ విట్నెస్ నువ్వు నీ వైఫ్ మీరిద్దరే కీలకం కోర్టులు మీరిద్దరు చెప్పే అబద్ధాలు జడ్జ్ గారు నమ్మాలి దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎట్టి పరిస్థితుల్లో వరలక్ష్మి దేవికి శిక్ష పడేలా మన అశోక్ కుమార్ గట్టిగా వాదిస్తాడు అన్ని తెలిసి ఏమి తెలియనట్లు బిత్తరపోయి నేను నిలబడి ఉంటాను దేవుడా ఈ కోర్టులో అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే లోపు వరలక్ష్మి దేవికి శిక్ష పడిపోయి ఉంటుంది కేస్ ఓవర్ ఫైల్ క్లోజ్ ఏరా కర్నూలులోని క్రిమినల్స్ అందరూ ఒకేసారి సిటీ కట్టారు ఏ రుక్మిణి ఇట్రా మీ మీద నాకు రెస్పెక్ట్ పోయింది నానా ఏరా మావిడి తోట కోసం మావిడి పళ్ళ కోసం మంచి మంచి నీరు ఇచ్చేస్తారా నువ్వు నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు అవునరా మా నాన్న బ్రోకరే కావచ్చు కానీ మీలా నీచుడు మాత్రం కాదు అవునరా మా కుటుంబం మొత్తం ఒక్క ఫ్యాన్ కిందే పడుకుంటాం కానీ మీలా ఇంత నీచమైన పనులు చేసి ఏసీలు కొనుక్కోలేము రోయ్ మాకు నిద్దలు రా ఇంకేదో అన్నామంట్రా బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు అందుకే నీ కొడుకు కాంప్రమైజ్లు చేసుకుని బతికేస్తాడు అన్నామంటగా సార్ మీ అంత నీచమైన సమర్థత నాకొద్దు సార్ తినాలి వినాలి విను ఒరే మీలాంటి ఎంతమంది యదవులు బయట ఉన్నా పర్లేదురా కానీ వరలక్ష్మీదేవి గారు లాంటి ఒక్క మంచి మనిషి కూడా లోపలికి వెళ్ళకూడదు వెళ్ళదు ఈ తెనాలి వెళ్ళనివ్వడు కుర్రాడికి మెచ్యూరిటీ లెవెల్స్ బాగా తక్కువ లాయర్ గారు మీరు ఇంకో మర్డర్ కేసు కూడా వాదించలేము ఎవరిది ఏమో ఆ తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ ని నాయుడు గారు చంపేయించేమో వెళ్ళి వేసేయండి ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు ఒకటి వెళ్తావేంట్రా వెళ్ళండి అందరూ ఇంత బిర్యానీ తింటావు రాత్రి అయితే ఫుల్ అడుగుతావు వెళ్ళి వేసేనే వాళ్ళని రుక్కు ఎక్కు